Adam Mangadrabu ji. First look poster is definitely the best look. Poster look confidence, heat, and momentum kanipistundi. Kabatti nenu start cheyatla, start cheyipistunna. Hero of the film, Sudhir has to say what is the heat, what is the confidence, and what is the film. Prem Kava Chitram tarvata na next film release ayyadi Adam Mangadrabu ji. ఈ సినిమాకి రెండు కోయిన్సిడెన్స్ ఉన్నాయి మహేష్తో. ఒకటి ఏంటంటే ఈ టైటిల్ అతడు సినిమా నుంచి ఇన్స్పిరేషన్తో తీసుకుంది, కాకపోతే ఆ టైటిల్ బాగుంటుందో అక్కడ అతడు అంటే మహేష్ సినిమాలో వాడారు కాబట్టి పెట్టిందైతే కాదు. ఇది ఒక స్క్రిప్ట్కి యాప్ట్ అనుకొని పెట్టింది అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పటిదాకా మేము ఏం ప్రెస్ మీట్ చేయలేదు ఈ సినిమాకి సంబంధించి. కాకపోతే కోయిన్సిడెన్స్గా ఇవాళ మహేష్ బర్త్డే, ఇవాళ ముహూర్తం బాగుండడం, సో అది ఒక కోయిన్సిడెన్స్. సో రెండు కోయిన్సిడెన్స్ కలిపి ఈ సినిమా ఫస్ట్ లుక్ మీ ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నాకు ప్రేమకథ చిత్రం తర్వాత నా నెక్స్ట్ ఫిల్మ్ చూస్తారంటే నా రెస్పాన్స్ అంటే నా సైడ్ నుంచి సినిమాకి రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ అని ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే బడ్జెట్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నా చేసిన టూ ఫిల్మ్స్ అనే థర్డ్ ఫిల్మ్కి నాకు హైయర్ బడ్జెట్ ఇది, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం నాకున్న క్వాలిటీస్ అన్ని ప్రూవ్ చేసుకునే సినిమా అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్లో వచ్చి డాన్స్కి మాత్రమే స్కోప్ ఉంది, ఫైట్స్కి పెద్దగా స్కోప్ లేదు. నా సెకండ్ ఫిల్మ్లో వస్తే ఫైట్స్ డాన్స్ జస్ట్ వన్ ఆర్ టూ ఇదో మెయిన్ స్టోరీ బేస్డ్ ఫిల్మ్స్ అవి. ఈ సినిమాలో ఏంటంటే నా ఫుల్ టెస్ట్ అవుతానని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో ఈ సినిమాలో నేను ప్రూవ్ చేసుకోగలిగితే కనుక మంచి మంచి మార్క్స్ పడతాయి అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఒకరు బాగా చేస్తాయి కనుక. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి రాజమౌళి గారి దగ్గర కూడా డైరెక్టర్గా చేశారు ఆల్మోస్ట్ ఆల్ హిస్ ఫిల్మ్స్ ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్. సో నేను ఇప్పటివరకు చూసిన డైరెక్టర్లో ఫస్ట్ టైం డైరెక్టర్లు ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత మంచిగా తీరమని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాకు ప్రేమ కథ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 70% షూట్ చేశాను. ఆ 70% షూట్ చేసిన సీన్స్ చూస్తే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాలో కూడా ఒక ప్రేమ కథ చిత్రంలో ఎలాగైతే ఒక కామెడీ కొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్ తీసుకొని కామెడీ క్రియేట్ చేశాను, హారర్ ఎలిమెంట్ని, ఈ సినిమాలో కూడా అలా కామెడీ ఎలిమెంట్ ఒక కొత్త ఎలిమెంట్ ఉంటుంది అలాంగ్ విత్ యాక్షన్ అండ్ డాన్సెస్ కూడా. సో అండ్ ఆల్సో మా ఆల్సో థ్యాంక్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ సుబ్బారెడ్డి గారు అండ్ ఎస్ఎన్ రెడ్డి గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ హై బడ్జెట్ ఫిలిం ఫర్ మీ. అండ్ ఆల్సో అండ్ రెస్ట్ ఆఫ్ దర్ టీమ్, ఇట్స్ లైక్ నా రిఫ్లెక్షన్ నేనే చూసుకున్నట్టుకోండి ఈ టీమ్ని చూస్తుంటే. ఎందుకంటే నాకున్న ఎంతో నేను పెట్టే ఎఫర్ట్ మామూలుగా ఉంటే కనుక ఇప్పుడు అదే ఎఫర్ట్ వాళ్ళు పెట్టడం కూడా నేను చూస్తున్నాను ఈ సినిమాలో. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అదర్ థింగ్ ఈజ్ to work with Naresh Garu and Suman. I've grown up seeing their films. It's a pleasure to work with them. Cameraman Santonia. Naku Tamil picture lo parichayam ayyaru chaala oka train episode chaala risk tho nenu chesam. Yen first chusina antane nenu yene em chestanu anukunnanu gaani ina train meeda dooki aa train nunchi ee train dooki cameraman kanna baaga stuntman laaga ayana chesaru. అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు. సో అలాంటి ఒక కెమెరామెన్ ఈ పిక్చర్కి పనిచేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆన్ మై లెఫ్ట్ డైరెక్టర్ ఆర్కే, నాకు ఇంకా టెలిఫోన్లో చెప్పారు. సో కొన్ని సినిమాలు నిజం చెప్పాలంటే క్యారెక్టర్స్తో చేస్తున్నాం, బట్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. దీంట్లో హీరో ఫాదర్ కాదు, హీరోయిన్ ఫాదర్ కాదు, వేరే క్యారెక్టర్. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో కథ కథ కూడా ఏంటంటే క్యారెక్టర్స్ అందరినీ పెట్టడం, అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ప్యాడింగ్ రణదీర్ అండ్ ఎవరిబడి. మేకింగ్ వైజ్లో వచ్చి కాంప్రమైజ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఏ సీన్కి ఏం కావాలో అవన్నీ డెఫినెట్లీ పిక్చర్ ఒక మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ముందు శ్రీధర్ బాబుకి నేను ముందు ఈ వేదిక మీద కంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక హిట్ ఇవ్వడం అనేది చాలా కష్టం. హిట్ అనేది మంచి హిట్, అంటే ఏ సెంటర్ బి సెంటర్లో కూడా సి సెంటర్లో కూడా హిట్ ఇవ్వడం చాలా కష్టం. అది హిట్ ఇవ్వడం నిజంగా ఆయనకు అదృష్టం. అదేవిధంగా ఆయన టాలెంట్ కూడా ఉంది,
సో ఈ సినిమా ఆయన అన్నట్టు ఇంకా మంచి ఆయనకి ఆయన టాలెంట్ చూపించడానికి అవకాశం ఉంది అండ్ ఆయనకి పక్కనే ఒక అందమైన ఒక హీరోయిన్ ఉంది ఇక్కడ సో ఉన్నారు సో మంచి టీమ్ తో ఈ పిక్చర్ ని అంటే టెక్నికల్ వైజ్ చేస్తున్నారు సో మంచి సక్సెస్ కి కావాల్సిన అన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి సో ఈరోజు ఈ లోగో ఆవిష్కరణ అదేవిధంగా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చిన కేక్ ఒకటి కట్ చేస్తున్నాం సో అదేవిధంగా మహేష్ బాబు కూడా మంచి హిట్స్ ఇవ్వాలి వాళ్ళ అభిమానులందరూ ఎంతో హ్యాపీగా ఉంటారు సో మంచి హిట్స్ ఇచ్చి ఇంకా ఆయన ఎంతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు మన ముస్లిం సోదరులకు ఫ్రెండ్స్కి అందరూ ఈద్ ముబారక్ అండ్ శ్రావణ శుక్రవారం ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడానికి ఈ క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ టెక్నీషియన్స్ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవ్రీ సీన్ ఒక డిఫరెన్స్ ఉన్న సీన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సుధీర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సుధీర్ టైమ్ 2013 స్టార్ట్ అయింది. దిస్ ఇస్ గోయింగ్ టు బి సెకండ్ హిట్. ఐఎమ్ రైటింగ్ టెలింగ్ యూ టుడే రాసుకోండి మీరు. వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, మంచి స్టార్ కాస్ట్, మంచి ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కలిపినటువంటి ఒక సినిమా. ఖచ్చితంగా ఇది ప్రేమ కథా చిత్రాన్ని డబుల్ కలెక్ట్ చేస్తున్నాను. వెరీ షూర్. ఈరోజు చెప్పట్లేదు నేను. ఆఫ్టర్ 70% ఆఫ్ ద షూట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ టెలింగ్ డబుల్ కలెక్ట్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఎందుకంటే ఈ రోజున యూత్ కావాల్సి ఉంది, మాస్ కావాల్సి ఉంది, ఫ్యామిలీ ఓరియంటేషన్ అన్ని కలిపి అద్భుతమైన స్క్రిప్ట్ ఇది, అద్భుతమైన డైరెక్షన్. ఆర్కే గురించి ఒకే మాట చెప్తాను నేను. ప్రతి సంవత్సరం 100 డైరెక్టర్లు పరిచయం అవుతారు. ఒక ఇద్దరు ముగ్గురు ఒక్కరో ఇద్దరో వారి స్టాంప్ వేసుకుంటారు. ఆర్కే ఫస్ట్ ఫిల్మ్తో తన స్టాంప్ వేసుకుంటాడు ఈ సినిమాలో. 100% షూర్ షాట్ అన్నాను లేదు. నేను స్క్రిప్ట్ చెప్పలేదని చెప్పాను. సుధీర్కి మంచి సినిమా, ఆర్కేకి మంచి సినిమా. ఈ సినిమాతో ప్రారంభించడం, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఒక్కొక్క షూట్ తీయడం, స్పెషల్లీ నా క్యారెక్టర్ డిఫరెంట్ రోల్ చేస్తున్నా, కొన్ని లీడ్ రోల్ చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ చేస్తున్నా, కానీ ఈ ఫిల్మ్లో వేసినటువంటి నా క్యారెక్టర్ నరేషన్, పాత నరేషన్ చూస్తారు మీరు. హ్యూమర్, ఒక చిన్న ట్విస్ట్తో కూడిన ఒక డిఫరెంట్ రోల్ చూస్తారు ఖచ్చితంగా. సుధీర్ పాత్ర చేస్తున్నాను. అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్ ఎస్పెషల్లీ ఐ కన్వైడెడ్ దెమ్. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, ఒక్క ఫ్రేమ్ కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రతి చాలా చక్కగా డైరెక్టర్కి తోడ్పాటు చేయడం అనేది దాని డైరెక్టర్ అదృష్టం కూడా. మంచి టీం దొరకడం, ఐ కంగ్రాచులేట్ దిస్ ఎంటైర్ టీమ్ అండ్ సెంటోనియో అవర్ కెమెరామ్యాన్. వండర్ఫుల్ ఫోటోగ్రఫీ చూస్తారు మా హీరోయిన్స్, మై కాస్టింగ్, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ కోఆర్టిస్ట్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు చక్కటి కాస్టింగ్తో, చక్కటి ప్రొడక్షన్ వాల్యూస్తో, చక్కటి ఎంటర్టైన్మెంట్తో కూడిన ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఐ కంగ్రాచులేషన్, ఐ కంగ్రాచులేట్ క్లాప్స్ అండ్ కలర్ అండ్ క్లాప్స్ అండ్ సుధీర్, ఆర్కే, ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అండ్ సుభాష్ అండ్ ఆల్ ఓవర్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఇట్స్ మై థర్డ్ మూవీ ఇన్ తెలుగు ఆఫ్టర్ బ్రహ్మగడి కథ. Already shooting for another movie and this is my third one. I would like to say I've had a very good experience with the entire team, the director, cameraman, our costume lady and the entire team. And I would like to say that so far whatever I shot in the team, in the movie, it's been a very good experience. It's been very different. As in, director being the debutant, the way he explains every shot to you, the way he explains every scene to you, I think he's fantastic. I've had a fantastic experience of, and I'm sure it's going to be very good ahead as well. And production, absolutely no problems at all. It feels like Hyderabad is like my second home now, because after Mumbai, being over here, it then never made me feel like, you know, I'm in a different place or anything. So, always been good, and I'm sure it's going to be better ahead. I would like to congratulate the entire team, and I would like to wish Sidhu all the best for this project. And I'm confident, like everybody else, that it's going to be a hit for sure. So, thank you so much for being here.
First of all, under Islamic sense, ki wish you a very, very happy Eid. And Mahesh Babu garu ekkadunnaro meeku happy birthday. Aad Mogadra Bujji family taraf nunchi meeku a very, very, very happy birthday. Chaala rojulu tarvata oka telugu film chestunnanu. And it's like coming back to a family. Andaru, I'm telling each and everyone who's standing here, we are shooting so peacefully, and the peaceful shooting chestunnarante, it is just like family for us. RK Garu, thank you for giving the opportunity, Andy. And I just want to wish everyone, each and every person over here, all the very best, and I hope this gets a little bit of luck to me with all the blessings I have from all of you. Thank you so much. ఈ మంత్ ఎండ్ కి మనం టాకి మొత్తం ఫినిష్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ మంత్ సాంగ్స్ చేసి అక్టోబర్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. అలాగే ఈ మూవీకి నాకు ఆర్టిస్టులందరూ ఫుల్ కోఆపరేషన్ చాలా బాగుంది. సో ఫస్ట్ టైం చేస్తున్నా, బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ టు దిస్ ఫిలిం. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఫిలిం. మన సుధీర్ బాబు గారు ఈ సినిమాలో చక్కని ఫైట్ వెళ్ళిపోతున్నాయి, దాన్ని నేనే కంపోజ్ చేస్తున్నాను. మా గురుగారైన రాజమౌళి గారికి దీటిగా ఈ ఫైట్ కంపోజ్ చేస్తాను. తప్పనిసరిగా ఈ ఫిలిం సూపర్ హిట్ అవుతుందని హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్. వెరీ ఇమోషనల్ ఫిలిం. ఈ టోల్డ్ మీ ది స్క్రిప్ట్ ఐ డోంట్ నో ఓకే, బట్ ఈ టోల్డ్ ది స్క్రిప్ట్ అండ్ ఇట్ అట్రాక్టెడ్ మీ. యూ హ్యావ్ సమ్ అమేజింగ్ ప్యాషన్ టు యునో కంట్రోల్ ఎవ్రీబడి, బ్రింగ్ ది ఎమోషన్స్. So I'm very happy to visually tell you a story, and I got a very tricky, smart boy, Sudhir Babkar, who is a brilliant actor. All that is, I love them to shoot because they smile and work. And I think so this may be really meaningful for Telugu industry. I love to shoot this film, and my producers are brilliant producers. All names I'll talk later. Thank you. హ్యాపీ ఈద్ అండ్ మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. ఈ సినిమా యాక్చువల్లీ ప్రేమ కథ చిత్రం, యాక్చువల్లీ అది చేయాలి నేను సుధీర్ బాబుతో, బట్ ఐ మిస్ దట్ ఫిలిం, బట్ ఐ గాట్ దిస్ ఫిలిం. ఐ హ్యావ్ లైక్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో అండ్ డైరెక్టర్ ఆర్కే గారు. ఆర్కే గారు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు, వెన్ ఐ వాజ్ లైక్ లిస్నింగ్ టు ది స్క్రిప్ట్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే పిల్ల జమీందార్ తర్వాత అంత హిలేరియస్ స్క్రిప్ట్ ఇది విన్నాను నేను. అంటే నేను ఒక్కనే, అంటే ఇన్ మై కెరియర్. అండ్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు వర్క్ విత్ మై సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు and Suman garu and every other artist in this film are very sweet. I'm very thankful to the producers for giving me this opportunity. Thank you so much. Aad Mangatra Bujji title chaala baagundandi ante jana nunchi vachhi maa response tarvata inlo director RK tarvata hero Sudhir Babu garu cameraman Santoni garu శ్రీమంతులు అంటారు అంటే ఎక్కడ ఎవరికి కాంప్రమైజ్ అవ్వకుండా అసలు వర్క్లో విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వర్క్ చేసే విధానం కానీ ఎవరికి అది పోటీ పడుతూ చాలా బాగా చేస్తున్నారు విత్ టెక్నీషియన్తో సహా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ కలర్స్ అండ్ క్లాత్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆడు మగాడ్రా బుజ్జి సుధీర్ బాబు గారు, ఆర్కే గారు, నరేష్ గారు, సుమన్ గారు, మాకు కోఆపరేషన్లో చాలా కోఆపరేషన్ చేస్తున్నాను. బాగా ఈ పిక్చర్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత మాకు ఈ వన్ వీక్ ఆ టెన్ డేస్లో టాకి పాట పూర్తయింది. తర్వాత యూరప్ సాంగ్స్ వెళ్ళాలండి. యూరప్కి వెళ్ళేసి మా దసరాకి అనుకున్న ప్లానింగ్ అది ఎట్లా ఉంటుందనేది తర్వాత అండి ఏందనేది. మేము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బిడియం బిడియంగా మాట్లాడాల్సి వస్తుంది. సెకండ్ టైంకి ఇక్కడ వచ్చేసిన అందరికి మా ఆర్టిస్టుల మొత్తానికి నమస్కారం అండి. ఆడు మగర్రా బుజ్జి, ఆడు మగర్రా బుజ్జి అనే టైటిల్లోనే మీకు తెలిసిపోతుంది. యాక్షన్ అండ్ హ్యూమర్, యాక్షన్ అర్హం హ్యూమరా సినిమా రిలీజ్ అయ్యగలుగుతుంది. అంటే ఈరోజు యూత్ ఫిలిమ్స్ లో మంచి క్యారెక్టర్ నాకు వచ్చాయండి. యూత్కి నేను ఒకటి చెప్తున్నా, ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సూపర్ కామెడీ ఉంది, దానికి నేనే సాక్షి. చేసిన ప్రతి సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు బాగా చేస్తున్నా 100% మేము నవ్వుకుంటారు. ఇక్కడ వరకు అయితే చెప్పగలను, ఇంక ఫ్యామిలీ పెద్దలు అందరూ ఉన్నారు, వాళ్ళ టోటల్ ప్యాకేజ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.